అన్నమయ్య జిల్లా చిట్వేల్ మండలం నగిరిపాడు పంచాయతీ గొల్లపల్లె క్రాస్ రోడ్డు వద్ద గంజాయి స్మగ్లర్ను కోడూరు పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు చిట్వేల్ పోలీస్ స్టేషన్లో సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ రఘురాములు నిందితుణ్ణి మీడియా ఎదుట హాజరుపర్చి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. గొల్లపల్లి క్రాస్ వద్ద ఒక వ్యక్తి తన చేతిలో తెల్లటి సంచితో నిలబడిన వ్యక్తిని చూడగా అతను పారిపోయే ప్రయత్నం చేశాడని, అతనిని చుట్టుముట్టి పట్టుకుని వారి దగ్గర ఉన్న గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. వాటి విలువ సుమారు 16,500 రూపాయలు ఉండవచ్చన్నారు. నిందితుడు గంధం ప్రసాద్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని చెప్పారు. మన అన్నమయ్య జిల్లా ఎస్పీ సార్ యొక్క ఆదేశాల ప్రకారం మరియు మా రాజంపేట డిఎస్పీ గారి యొక్క ఉత్తర్వుల మేరకు ఈ గంజాయి యొక్క సాగు మరియు సరఫరా, అమ్మకము, వీటి గురించి రాబడేటువంటి సమాచారం మేరకు నిన్న మన స్థానిక డిప్యూటీ ఎంఆర్ఓ గారి సహకారం, వారు మరియు వారి సిబ్బంది, మా పోలీస్ సిబ్బంది అందరు కలిసి మన నగిరిపాడు దగ్గర గొల్లపల్లి క్రాస్ దగ్గర ఒక అనుమానాస్పదంగా తన చేతిలో కవర్లు పెట్టుకున్న వ్యక్తిని గుర్తించి అతని దగ్గర సోదా చేయగా సుమారుగా ఒక 10 ప్యాకెట్లు గంజాయి ప్యాకెట్లు దొరకడం జరిగింది. అతను విచారణ చేస్తే అతని ఊరు నగిరిపాడు గొల్లపల్లి అని, తన పేరు గంధం ప్రసాద్ అని చెప్పి తెలియజేయడం జరిగింది. ఆ ప్యాకెట్స్లో వెరిఫై చేయగా సుమారు 1 కోటి 15 గ్రాములు దాకా ఉన్నాయి. వీటిని ఏం చేస్తున్నామంటే అతను ఒక్కొక్క పొట్లాన్ని 200 రూపాయలకు మొక్కలు వేసుకుని పెంపకం చేస్తూ తాగేవాడు. తర్వాత క్రమేణ సుమారు 1 సంవత్సరం నుంచి దీన్ని మళ్ళీ అమ్మకానికి కూడా అతను బయట ప్యాక్ ఎండబెట్టి ప్యాకింగ్ చేసి అది బయట యువకులకు అమ్మడం జరుగుతూ ఉంది. బయట నుంచి కూడా చాలామంది యువకులు వచ్చి అతని దగ్గర తీసుకొని పోతూ ఉన్నారు. ఈ గ్రామంలో అతన్ని అక్కడ ఉన్నటువంటి తోటలో పెంచినటువంటి మొక్కలను, అతని దగ్గర ఉన్నటువంటి ప్యాకెట్స్ను అన్ని సుమారుగా అన్నింటినీ ఎంఆర్ఓ గారి డిప్యూటీ ఎంఆర్ఓ గారి సమక్షంలో సీజ్ చేయడం జరిగింది. సుమారుగా 650 గ్రాముల గంజాయి క్వాంటిటీ మనకు అతని దగ్గర లభ్యమైంది. అతన్ని ఈరోజు రిమాండ్ పంపిస్తూ ఉన్నాం. మరియు అతని దగ్గర తీసుకుని పోయినటువంటి యువకులను కూడా కొంతమంది గుర్తించి వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిపించి గట్టిగా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వాళ్ళని కూడా మా ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు డిఎడిక్సెస్ సెంటర్ కూడా వాళ్ళని పంపించడం జరుగుతూ ఉంది. వాళ్ళే కాకుండా ఇంకా కొంతమంది యువకులను కూడా గుర్తించడం జరిగింది. అందరినీ కూడా ఖచ్చితంగా తీసుకొచ్చి వాళ్ళకి తగిన కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా తల్లిదండ్రులు అందరూ తెలియజేసేది ఏమంటే ఇది ఒక పెద్ద చెడు అలవాటు అని, మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడే పోతున్నారు అనేది ఒకసారి గమనించి దీని మీద జాగ్రత్తలు తీసుకుంటే తప్ప వాళ్ళు ఒక నేర వృత్తిలోకి జారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా పదే పోలీస్ శాఖ తరఫున కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ విషయాన్ని జాగ్రత్తగా ఉండాలని. అలాంటి సమాచారం ఏదైనా ఉన్నా కూడా మాకు తెలియజేస్తే వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచుతూ ఖచ్చితంగా ఎవరైతే బాధ్యతలు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. మరి ఇంకా ముఖ్యంగా ఏమంటే ఇతని యొక్క పొలాన్ని కూడా మేము ఇప్పుడు గవర్నమెంట్ అటాచ్మెంట్ చేయడం కోసం కూడా రెడీ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ఈ పంటలు సాగు చేయడం కానీ ఇలాంటి చేస్తే ఆ పొలాన్ని కూడా గవర్నమెంట్కి స్వాధీనమయ్యేటట్లు కూడా మేము దాని రికార్డు పంపించడం జరుగుతుంది. అది కాకుండా అమ్మినా సరే ఎవరైతే ఆ ఇంటి హౌసెస్ కానీ వాటిని కూడా మేము అన్నీ కూడా సీజ్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. కాబట్టి ఎవరి దగ్గర ఏ సమాచారం ఉన్నా మాకు తెలియజేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాం. చట్టంలోని ఏ యాక్ట్ ప్రకారం ఇది వర్తిస్తుంది సార్? ఎన్డీపీఎస్ యాక్ట్ 1985 ఉంది, దాని ప్రకారం మనం దీన్ని అరెస్ట్ చేయండి. సార్ గంజా ఇది ఒకటేనా ఇంకా చాలా ఉన్నాయి సార్ ఈ మొక్కలు? ఏదో ఇంకా మొక్కలు సార్ ప్రస్తుతానికైతే అతను కేవలం ఈ మోతాదులోనే అతను అన్ని బ్యాగ్ చేసుకొని కొన్ని మొక్కలు తీసి అమ్మేసినారు. ఇప్పుడు మనకు తోటలో లభ్యమైనటువంటి మాత్రం ఇది మాత్రమే. మీరు అంతా శోధించారు సార్ తోటలో అంతా? అంతే, మా సిబ్బంది రెవెన్యూ సిబ్బంది అంతా కలిసి కూడా అనుగుణం కూడా ఆ పొలాన్ని శోధించడం జరిగింది. మీరు యువతకు మీరు ఏం చెప్తారు? చెడుబాటును వేడాలి, తుంచివైపు ఉండాలి, ఇట్లాంటి దానికి ఒకసారి దానికి అడిక్ట్ అయిపోతే జీవితం నాశనం అయిపోతూ ఉంది. కాబట్టి దాన్ని తెలుసుకొని తాత్కాలికంగా మత్తు కోసం, ఆనందం కోసం పోతే జీవితం చిత్తైపోతుందని తెలియజేస్తాం. మండలంలో ఇతను ఒక్కరేనా ఇంకా ఎవరైనా ఉన్నారు సార్? గతంలో కూడా ఉన్నారు, వాళ్ళని కూడా జైలు ఉంచడం జరిగింది. ప్రస్తుతానికైతే ఇతను ఒక్కడే ఇప్పుడు మాకు తెలియదు. తాకి డ్రైవింగ్ చేస్తే డ్రింకింగ్ డ్రైవ్ కేసు పెట్టి మనోళ్ళు ఫైన్ వేసి వాళ్ళు చేస్తున్నారు. మరి గంజాయి తీసి సేవించి వాళ్ళు బైకర్లు కానీ డ్రైవింగ్ ఇటువంటివి చేస్తూ ఉంటారు కదా, సీరియస్ యాక్షన్ అనేది ఏం కాదు. వాళ్ళు ఏదో తెలియని ఒకసారిగా మొదటిసారికి మాత్రమే ఇక్కడ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి డిఅడిక్షన్ సెంటర్ పంపుతా ఉంది. రిపీటెడ్గా 2వ సారి తెలిస్తే వాళ్ళని కూడా ఇదే విధంగా రిమాండ్ పంపించడం జరుగుతుంది. ఒక
ఖచ్చితంగా మా ఎస్పీ సార్ కూడా చాలా మాకు గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఈ డ్రగ్ అండ్ డ్రైవ్ కేసులు కూడా ఇంప్రూవ్ చేయాలి, ఏ ఒక్కరిని కూడా వదలొద్దు. డ్రగ్ అండ్ డ్రైవ్ అన్ని కేసులు పెట్టి మనకు భారీ మొత్తంలో పేరెంట్స్ కూడా లైసెన్స్ లేకపోయినా, హెల్మెట్స్ లేకపోయినా, మైనర్స్ డ్రైవింగ్ చేసిన వీళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకుని సారు గట్టిగా ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారం ఖచ్చితంగా కూడా మేము కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఒకటిన్నర సంవత్సరం నుంచి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటే మన పోలీస్ శాఖ ఎటువంటి చర్యలు చేపట్టింది? గతంలో ఇతని గురించి మనకు ఎక్కడ రికార్డు లేదు కాబట్టి మా దృష్టికి రాలేదు. ఇప్పుడు సమాచారం వచ్చింది కాబట్టి వాళ్ళ మీద దాడి చేసి కేసు పెట్టడం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెలా చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.